నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 22న ఉగాది ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువుల్ని నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ని శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పించారు. అనంతరం స్వామివారి మూల విరాట్కి కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్య కార్యక్రమాల్ని అర్చకులు నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటని జనసేన నాయకుల బృందం పర్యటించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. పంట నష్టంపై అధికార యంత్రాంగం ఇప్పటి వరకు తమ వద్దకు రాలేదని ముచ్చువోలు గ్రామస్తులు వాపోయారు. పార్టీ ఆదేశానుసారం వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి నివేదిక సమర్పించనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో మక్కిన సురేష్ బాబు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానిక కొత్తపేటలోని ఆడిటోరియంలో షటిల్ ఆడుతూ ఒక్కసారిగా గుండెపోటుతో కుర్చీలో కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన సురేష్ని తోటి క్రీడాకారులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సురేష్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. నేడు కదిరి నియోజకవర్గం నుంచి పుట్టపత్తి నియోజకవర్గం వైపు పాదయాత్ర కొనసాగనుంది. బాలకృష్ణ ఆదేశాల మేరకు ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు నాయకులు బయలుదేరారు. బాలకృష్ణ పార్టీ కార్యాలయం నుంచి 300 వాహనాల్లో నాయకులు తరలివెళ్లారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ఓ కేసు విషయంలో స్టేషన్కి వచ్చిన మన్నెం రఘువేంద్ర అనే వ్యక్తిని చితకబాదాడు. దాంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో బాధితుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తనపై దాడి చేసిన కానిస్టేబుల్ గోపిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. టీడీపీ దళిత ఎమ్మెల్యేపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేయడం హేయమైన చర్యని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అసెంబ్లీలో పెద్ద వ్యక్తి అయిన బుచ్చయ్య చౌదరిని కారుమూరి తోయటం దారుణమన్నారు. సమైక్య ఆంధ్రాలో కూడా అసెంబ్లీలో ఇలాంటి దాడులు లేవని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేపై దాడి చేయడం వెనుక వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి కారుమూరి హస్తం ఉందని ఆరోపించారు. టీడీపీపై దాడులకి దిగిన వీడియోలు దమ్ముంటే బయట పెట్టగలరా అని నిలదీశారు. జగనన్న గోరుముద్ద ద్వారా బడిపిల్లలకు వారానికి 3 రోజులు ఉదయం పూట రాగిజావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా రాగిజావ కోసం ఏటా మరో 86 కోట్లు కలిపి మొత్తం 1,910 కోట్లు వెచ్చిస్తూ పిల్లలకి పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు తన మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్కి 33 లక్షల విరాళం అందించారు. దీంతో ఒక రోజంతా తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దేవాంశు పేరు మీద అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. ప్రతి ఏడాది దేవాంశు పుట్టినరోజు చంద్రబాబు కుటుంబ సభ్యులు అన్నదాన ట్రస్ట్కి డొనేషన్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.